TPCC Chief Revanth Reddy Madhya Twitter war political heat nu penchutondi. Lie detector test Siddhama Ani KTR Sabal Vistratanto Revanth Spandincharu Lie detector Parikshaku Siddhanga Unnarani Tamato Patu KCR Kuda Sahara ESI scam CBI Kesalo Lie detector Testalaku Vastara Antu Revanth Prashnincharu KTR Ku challenge Visarana Nepathyamlone Revanth Kuda Gun Park Daggariki Cherukunnaru Marovaipu Ippatike Konda Visveshwar Reddy Gun Park Ku Cherukunnaru Marika Sepatlo KTR Visarana Saval Revanth reaction ela undabothondani utkantaga sarvatra nelakondi Gun Park daggara nunchi mari nivaralu maa prathini chari andistaru chari prastham Gun Park daggara paristhi enti నిన్నటి వరకు జరిగినటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ల పరిపూర్ణ ఇప్పుడు నేరుగా గన్పార్క్ చేరుకుంది ప్రస్తుతం పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్పార్క్ చేరుకున్నారు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఉత్కంఠ పరిస్థితిని మనం చూస్తున్నాం రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయం అంతా కూడా డ్రగ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం చుట్టూ తిరుగుతుంది ఈ రోజు ఉదయం నుంచి కేటీఆర్ రేవంత్ ఇద్దరు కూడా పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము గన్పార్క్ దగ్గరికి కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి చేరుకున్నారు రేవంత్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా ఇక్కడికి చేరుకున్నారు అయితే ప్రధానంగా డ్రగ్ టెస్ట్కి రావాలి అని చెప్పేసి ఎవరికైతే ట్యాగ్ చేశారో కొండ విశ్వేశ్వర రెడ్డి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు అలాగే కేటీఆర్కి కూడా ఛాలెంజ్ చేశారు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్వీట్ల పరంపర చూస్తే డ్రగ్ టెస్ట్ చేసుకోవడానికి రెడీ కానీ రాహుల్ గాంధీని రావాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం ఆ తర్వాత లైట్ డిటెక్టర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరల మీదకి తీసుకొచ్చారు దానికి రేవంత్ కౌంటర్గా నేను కూడా లైట్ డిటెక్టర్ చేసుకోవడానికి నేను కూడా రెడీ కానీ కేసీఆర్ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాల మీద లైట్ డిటెక్టర్కి రెడీగా ఉన్నారా అనేసి ఆరోపణలు చేయడం అలాగే ఫైనల్గా ఇప్పుడు కరువు నష్టానికి సంబంధించినటువంటి కేసు కూడా వేశామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా కొంత గన్పార్క్ వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఇక్కడ గన్పార్క్ దగ్గరకు వచ్చాడు గన్పార్క్ దగ్గర పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి నినాదాలు తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చూడాలనేటువంటి డిమాండ్ కూడా చేసినటువంటి చూస్తున్నాము ప్రస్తుతం కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మీకు సవాల్ ఇస్తారు మీరు స్వీకరించారు ఎట్లా తెలంగాణ మీరిద్దరు ఇచ్చినటువంటి సవాల్ అందుకే వచ్చిన పాలి సమాజానికి మంచిది అందరు కూడా ఎత్తుకొని ఒకరికొకరు ఛాలెంజ్ ఇవ్వాలి తప్పనిసరిగా ఛాలెంజ్ తీసుకుంటాను ఇంకా 10 మందికి ఇస్తాను అంటే ప్రధానంగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ట్వీట్ల వారు చూస్తున్నారు కేటీఆర్ కి రేవంత్ కి మధ్య వస్తే మంచిగా ఉంటుండే కానీ రానందుకు ఆయన ఇచ్చిన ట్వీట్ చేసిన కారణాలు అయితే ఘోరంగా ఉన్నాయి అది అహంకారమా పొలిటికల్ ఇమ్మెచ్యూరిటా ఒక రాజకీయ నాయకుడు స్థాయి గురించి మాట్లాడితే ఆయన అదే రోజు రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పెట్టినట్టు నిజంగానే ఎంత గొప్ప రాజకీయ నాయకుడు అంటే అంత చిన్నవాళ్ళ దగ్గర పోవాలి అంటే ఆయన అంటేడేమంటే నేను రాహుల్ గాంధీతో నా స్థాయి అది నేను రాహుల్ గాంధీ స్థాయి మీ స్థాయి తక్కువ అంటున్నాడు ఒక చిన్న పాప పిలిచినా పోవాలి వాళ్ళ తండ్రి డ్రగ్ అడిక్ట్ ఉంటే ఆ చిన్న పాప తండ్రి వైట్ ఛాలెంజ్ ఇస్తే పోతే అప్పుడు రామారావు గారి గొప్పతనం పెరుగుతుంది ఇప్పుడు నిన్న రేప్ మర్డర్ అయిన వాళ్ళ తల్లి ఆ పాప తల్లి వైట్ ఛాలెంజ్ ఇస్తే రామారావు పోతే అక్కడికి రామారావు గొప్పతనం పెరుగుతుంది ఇది నిజంగానే నాకు అర్థమైంది పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అనే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు అమెరికా నుంచి వచ్చి పారాషూట్లో దిగింది ఇక్కడ తండ్రి వల్ల ఏదో పదవి దొరికింది అందుకే పొలిటికల్ మెచ్యూరిటీ లేదని అనుకుంటున్నాను పరువు నష్టానికి సంబంధించి కరెక్ట్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఉన్నారు ఇక్కడ మరికొంత మందితో మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ అందరు వస్తారు